శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ శ్రీమాత్రయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ముందుగా అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం వ్యక్తిగత జాతకాలు అనేవి మన లగ్న బలం మీద జరుగుతున్న దశలు ఆధారంగా అలాగే గోచార రీచా కూడా అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా మనం తెలుసుకోవాలండి అలాగే మేము వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తాం లేదా మీకు దగ్గరలో ఉన్న పండితులను సందర్శించినా లేదా సంప్రదించినా వాళ్ళు కూడా చక్కటి పరిష్కార మార్గాలు మీకు ఇస్తారు ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుపోతున్నాం మీ మీనరాశిలో చాలా అద్భుతమైన యోగా కలగబోతున్నాయి రవి బుధ సుక్కులు ఉండడం విశేషమైన యోగం అలాగే మీరు చాలా కూల్గా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా ప్రతి పని చేద్దాం అనుకుంటారు అలాగే సక్సెస్ అలాగే చేస్తారు సక్సెస్ చేస్తారు అది మీ అదృష్టం చాలా కూల్గా ఎవరి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రతి పని అందు అకుంఠితమైన దీక్షతో సక్సెస్ చేస్తారు అది మీ అదృష్టం మీ తత్వం అద్భుతమైన తత్వం సలహాలు ఇవ్వడంలో మీరు ముందు ఉంటారు కూడా అలాగే ద్వితీయ స్థానంలో రవి బుధ సుక్కులు ఉండడం వలన విశేషమైన ధనయోగం పట్టబోతోంది అంటే మీకు రావాల్సిన సంపద మీకు వస్తుంది అలాగే బంధుమిత్రులతోటి ఎక్కువ కలిసి కాలక్షేపం చేయడానికి అవకాశం ఉంది మీ బంధు వృద్ధి కలుగుతుంది కుటుంబ వృద్ధి కలుగుతుంది అదృష్టం తోడవుతుంది అలాగే మంచి భోజన వసతి ఈ నెలలో మీకు కలగబోతోంది మీ మాట వినాలనే తాపత్రయం బ్రహ్మాండంగా ఉంటుంది మీ సుఖ సంతోషాలతో ఉండడానికి ఎక్కువ ఉన్నాయి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి గాయనే గాయకులకి మాత్రం అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి అలాగే తృతీయ స్థానంలో కుజరాహులు ఉండడం వలన ధైర్యం ఎక్కువ మీకు శౌర్యం ఎక్కువ పట్టుదల ఎక్కువ ప్రతి పని సక్సెస్ చేయాలనే తృక్ ప్రతి పని సక్సెస్ చేయాలనే తాపత్రయం మీకు ఎక్కువ ఉంటుంది మీ ఆలోచన ధోరణి చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటారు శుభవార్తలు వింటారు అద్భుతమైన యోగవంతమైన కాలం మీ ఫోర్త్ భావంలో కుజుడు ఉండడం మీ ఫోర్త్ భావాధిపతి బుధుడు కూడా ద్వితీయ స్థానంలో ఉండడం వలన యోగం అని చెప్పవచ్చు అంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అద్భుతమైన యోగం అలాగే మీరు ధైర్య సాహసాలు చేస్తారు ఫోర్త్ భావం తల్లికి అద్భుతంగా రాణించబోతోంది అంటే తల్లిగారి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది ఆవిడ యొక్క పరిస్థితి ప్రభావం అద్భుతంగా రాణిస్తారు ఆరోగ్య విషయంలో మంచిగా ఉంటారు చదువు సంచుల విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది విద్యార్థులకి చదువు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఆ చదువు కోసం డబ్బు కూడా సమకూరుతుంది అద్భుతంగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు గృహయోగం కలగబోతోంది వస్తు వాహన యోగం కలగబోతోంది నూతన బంగారు యోగం కలగబోతోంది అలాగే వస్త్ర యోగం కలగబోతోంది ఈ నెలలో మీకు ఫూర్త భావం చాలా బాగుంది కాబట్టి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది మీ వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుంది అలాగే భూములు కొనుగోలు చేయడంలో అద్భుతంగా రాణిస్తారు స్థిర స్థిరాస్తులను పెంచుకుంటారు వ్యవసాయదారులకు కూడా అనుకూలవంతమైన కాలం అదృష్టం తోడవుతుంది మీ పంచమ స్థానాన్ని అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఎందుకంటే శని చూస్తున్నాడు శని చూస్తున్నప్పటికీ కూడా పంచమభావం బాగుంది అంటే పుత్రికలు కలగడానికి అవకాశం ఉంది కానీ మీ పిల్లల విషయంలో మాత్రం మీకు చికాకులు కలిగిస్తాడు శని సో మీ పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకుంటే అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి పంచమ స్థానం కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది పుత్ర సంతానం మాత్రం కలిగే అవకాశం ఉంది కొంచెం లేటుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా మీ ఆరో భావాన్ని గురుడు చూడడం వలన ఆరో భావాధిపతి కూడా ద్వితీయ స్థానంలో ఉండడం వలన శత్రువుల ద్వారా మీకు బిత్రులయ్యి శత్రువుల ద్వారా సంపాదన కలుగుతుంది వాళ్ళే మీకు ధనాన్ని సమకూరుస్తారు అలాగే రుణ బాధలు కూడా మిమ్మల్ని తొలగిస్తారు మీకు పైగా మీకు అనారోగ్య సమస్యలు ఎంత తల ఎత్తకుండా కూడా ఈ రవి మీకు కాపాడుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి రవి బలం బాగుండడం వలన ఖచ్చితంగా రంగంలో సక్సెస్ సాధించి తీరుతారు అంటే ఖచ్చితంగా అమ్మానంగా చదివి సాధించి తీరుతారు ఆరో భావాధిపతి రవి అద్భుతంగా ఉండడం పైగా ద్వితీయ స్థానంలో ఉండడం వలన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కొట్టి తీరుతారు మీకు రావాల్సిన సంపద మీకు వచ్చి తీరుతుంది పాస్పోర్ట్ కోసం అప్లై చేసే వాళ్ళకి వీసా స్టాంపింగ్ అవడం కోసం అప్లై చేసే వాళ్ళకి ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి కానీ మీ లగ్న బలం ఇంపార్టెంట్ లగ్నాధిపతి ఇంపార్టెంట్ అవి కూడా మీరు చూసుకుని తీరాలి అలాగే మీకు మీకు సప్తమ భావాధిపతి మీ రాశిలో ఉండడం వలన రవి బుధులు కలిగక వలన పైగా మీ సప్తమాధిపతి కూడా పదిహేనో తారీఖు తర్వాత నుంచి ద్వితీయ స్థానంలో ఉండడం వలన భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత బాగా పెరుగుతుంది వాళ్ళ వల్ల సంపద కలుగుతుంది ఆనందంగా ఉంటారు అద్భుతంగా రాణిస్తారు నూతన వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతంగా రాణించే యోగం నూతన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆనందంగా ఉంటారు లాభాలు కూడా గడించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వ్యాపారాల్లో మనస్పదలు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది అలాగే అష్టమ స్థానాన్ని గురుడు చూడటం వలన అష్టమాధిపతి కూడా మీకు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే శని కూడా స్థానం చూడడం వల్ల ఖచ్చితంగా మీరు ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలి అలాగే మీకు రావాల్సిన సంపదలు కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మీరు ఊహించిన సంపద మీకు వచ్చి తీరుతుంది కొంతమందికి అయితే పూర్వీకులు సంపాదించిన ఆస్తి పాత్రలు మీకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంకా నైన్త్ హౌస్ నైన్త్ హౌస్ కేతువు నైన్త్ హౌస్ లార్డు కూడా కుజుడు బాగున్నాడు కాబట్టి ప్రయాణాలు చేసి తీరుతారు కుజుడు మీకు రాజకీయ రంగంలో ఎదుగుదల చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రాజకీయ పదవులు వచ్చి తీరుతాయి రాజకీయ రంగంలో విజయం సాధించి తీరుతారు తర్వాత టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకు కూడా నూతన అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా సక్సెస్ కొట్టి తీరుతారు అదృష్టం తోడు అవుతుంది కేతు భావంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు అభివృద్ధి చేస్తారు తర్వాత దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు అలాగే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు తల్లిదండ్రులను పూజిస్తారు తర్వాత పీఠాధిపతులను పూజిస్తారు ధర్మకార్యాలు చేస్తారు అద్భుతంగా రాణించే యోగం ఎక్కువగా ఉంది దైవ దర్శనం చేసుకోవడంతో పాటు దేవుడి సన్నిధిలో ఉండి దేవుడి యొక్క ఆశీస్సులు పొందడానికి కూడా మీకు ఎక్కువగా ఉన్నాయి శుభకార్యాలు చేస్తారు బంధుమిత్రులతోటి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఆనందంగా ఉంటారు ధర్మకార్యాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి గుళ్ళు కట్టిస్తారు గోపురాలు పునరుద్ధరిస్తారు అద్భుతంగా రాణించే యోగం నైన్త్ భావాధిపతి అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ప్రతి పని అందును మీరు సక్సెస్ చేసి తీరుతారు ప్రైవేట్ రంగ వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీ లగ్న బలం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లగ్నము లగ్నాధిపతి చూసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క ఫలితాలు మీకు తెలుస్తాయి అలాగే దశమస్థానం దశమాధిపతి మీకు వ్యయస్థానంలో వలన వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటాయి మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ కొన్ని డబ్బులు కానీ మీకు రా రావడానికి అవకాశం తక్కువ దశమాధిపతి వ్యయస్థానంలో ఉండడం వలన మీకు రావాల్సిన సంపద తక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ తక్కువగా ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు మీకు తక్కువగా ఉంటాయి వాళ్ళతోటి మాట పడవలసి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కాబట్టి మీ దశమ స్థానం అంత అద్భుతంగా లేదు కానీ గురు ప్రభావం వలన మీకు రావాల్సిన సంపద కూడా వస్తుంది కానీ లేటుగా వస్తుంది అవన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి అద్భుతంగా ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తక్కువగా మీకు సంపద ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మీకు రాజ్యస్థానం వలన ఉద్యోగస్తులకి మాత్రం ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి లేట్ అవుతుంది తక్కువగా ఉంటుంది ధనం కూడా చాలా తక్కువగా వస్తుంది అలాగే లాభస్థానంలో శని ఉన్నాడు మూడు ఆరు పదకొండో స్థానాల్లో శని యోగించి తీరతాడు శని పదకొండో స్థానాల్లో ఉన్నాడు మీకు పదకొండో అధిపతి పన్నెండో అధిపతి అయినప్పటికీ మీ మంచివాడు కాదు మీ రాశి వాళ్ళకి కానీ పదకొండో ఇంట్లో ఉండడం వలన మీ పెద్దవాళ్ళకి మీ అన్నదమ్ములకి అన్నాలకి అక్కలకి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఉన్నతంగా రాణిస్తారు లాభస్థానం బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు అదృష్టం తోడవుతుంది సుఖంగా ఉంటారు అందరితో కలిసి ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి శని ఖచ్చితంగా రాణించి తీరతాడు శని మీకు యోగం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లాభస్థానం శని అద్భుతంగా రాణిస్తాడు అలాగే స్థానంలో గురుడు తీర్థయాత్రలు చేయించడానికి అవకాశం ఉంది అలాగే దూర ప్రాంతాలు పంపించడానికి అవకాశం ఉంది మంచి మంచి వాటి మాత్రమే వాటికి మాత్రమే మీరు మీ ధన వ్యయం చేస్తారు గురుడు మీరు స్థానంలో ఉండడం వల్ల మీ ఖర్చులు అధికంగా సూచించినప్పటికీ మంచివాడి కోత కోసం మాత్రమే మంచివాడికి మాత్రమే మీరు మీ ధనాన్ని ఖర్చు పెడతారు అద్భుతంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు తృప్తిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మీ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు వెంకటేశ్వర స్వామి శివ శివుడు శివుడు శివారాధన ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా శివారాధన చేసిన వాళ్ళకి శివాభిషేకం చేసిన వాళ్ళకి అదృష్టం తోడవుతుంది ఖచ్చితంగా ఈ నెల మొత్తం రాణించి తీరతారు మీ లగ్న బలం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెల మొత్తం మీకు భోగభాగ్యాలతో అదృష్టంతో మీకు రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా